ఐకాన్ స్టార్ బాలీవుడ్లోను మోస్ట్ వాంటెడ్ హీరో అవుతున్నాడా? పుష్పరాజ్ క్రేజ్ని వాడుకునేందుకు బీటౌన్ మేకర్స్ తహతారలాడుతున్నారా? గెస్ట్ రోల్ కోసం బన్నీ చుట్టూ చెప్పులరిగేలా తిరిగేస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడన్న న్యూస్ హాట్ టాపిక్గా మారింది. పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక టాలీవుడ్ రేంజ్ ఎక్కడికో చేరింది. ఆల్ ఓవర్ ఇండియాలో తెలుగు హీరోలు దుమ్మురేపుతున్నారు. బాహుబలితో ప్రభాస్, పుష్పతో అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్తో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్లుగా దాదాపుగా ఒక మార్క్ను సెట్ చేసుకున్నారు. ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఆల్ ఇండియా రేంజ్కి పెరిగిపోయింది. హిందీ బెల్ట్లోనూ స్టార్టమ్ కొట్టేశాడు. ఈ క్రమంలో ఆయన లెవెల్ని పెంచే న్యూస్ ఒకటి బయటకు రావడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్తో తమిళ దర్శకుడు అట్లీ జవాన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో అల్లు అర్జున్తో ఓ మెయిన్ రోల్ చేయించాలని దర్శకుడు ఆలోచిస్తున్నాడట. ఇప్పటికే ఆ సినిమా మేకర్స్ అల్లు అర్జున్ని సంప్రదించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఓ క్యామియో రోల్ అని తెలుస్తోంది. ఈ రోల్ కోసం చాలా మందిని అప్రోచ్ అయ్యారు. అయితే ఈ రోల్కి బన్నీనే కరెక్ట్గా న్యాయం చేస్తాడని భావించి ఐకాన్ స్టార్ అడిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్కు నార్త్లో సూపర్ క్రేజ్ ఉంది. పుష్ప ది రైజ్ మూవీ హిందీలో ఏకంగా 100 కోట్లపైనే నెట్ కలెక్షన్స్ ను సాధించాడు. ఇటు మలయాళంలో బన్నీకి మంచి మార్కెట్ ఉంది. అందుకే బన్నీని గెస్ట్ రోల్కి తీసుకుంటే జవాన్ కి కలిసొస్తుందని దర్శకుడు అట్లీ భావిస్తున్నట్టు వినికిడి. అయితే పుష్ప 2తో బిజీగా ఉండటంతో జవాన్ సినిమా చెయ్యాలా వద్దా అనే విషయం తేల్చుకోలేకపోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే బన్నీ సినిమాకు ఓకే అంటే అటు జవాన్ కు ఇటు పుష్ప 2కి మరింత ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి బన్నీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.